అందుకని పవన్ కళ్యాణ్ గారు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఆ ఎమోషన్స్ క్యాచ్ లేకపోతున్నారు. అంటే చంద్రబాబు గారు సిగ్నల్ ఇవ్వాలా ఇక్కడ? అదే కదా, మరి బాబు గారికి సంబంధించినటువంటి ఆస్థాన విద్వాంసులు కదా ఆయన. అవును. సో అక్కడ ఇక్కడ ఏదన్నా అయితే కనుక పార్టీకి చుట్టుకుంటుంది కాబట్టి ఆ మహిళను ఎట్లా? అదే అంటే సమాజం ఏమైనా పర్వాలేదు, ప్రజలు ఏమైనా పర్వాలేదు, మహిళ ఏమైనా పర్వాలేదు, నేను నా దత్తతండ్రి నా పార్టీ బాగుంటే చాలు, నా పార్టీ జనసేన కాదు తెలుగుదేశం పార్టీ పేరుకి ఇదిలేండి, బాగుంటే చాలు అనేటువంటి ఆ నీచమైనటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచనలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. వాళ్ళ వాతావరణం అలాంటిది. నిన్న ఒక వీడియో చూసాను సార్, జనసేన అధినేత మల్లవల్లిలో వెళ్ళారు గ్రామంలో. ఆ చంద్రబాబు టైంలోనే అదంతా పారిశ్రామిక కేంద్రం అయింది. ఆ డబ్బులు అవన్నీ కూడా టీడీపీ నుంచి, అప్పుడున్న ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈయన వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చడం, వచ్చేది మన ప్రభుత్వమే, మీరు కంగారు పడమాకండి, నేను మీకు అండగా ఉంటాను, అంతా కూడా డ్రామాలాగా నిన్న మల్లవల్లిలో ఒక పారిశ్రామిక కేంద్రంలో ఇష్యూ చేశారు. అంటే మన ప్రభుత్వం అనండి, జగన్ గారు రారు రాని అని అంటారు, కానీ మన ప్రభుత్వం అంటే ఒకటి మంది కనీసం ఉంటే ఆ వాటేసుకోవటం, ఆ కన్నీళ్ళు. మరి ఈవిడి ఈ విధానం వీడియో ముందు వచ్చి నాకు ఇబ్బంది కలిగింది, నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్న సరే న్యాయం చేయలేని పరిస్థితి. అదే అంటే నటన కీర్తి సంబంధించిన వాళ్ళు కదా. అవును. అవసరమైతే కింద కూర్చొని పెరుగన్నం తింటాడు, కార్లో కింద కూర్చొని తింటాడు, వెళ్ళేదేమో చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లు, తినేదేమో జనాల ముందరేమో పెరుగన్నం తింటా, కొండలో పెరుగన్నం తింటా, నీ తీసుకొని తింటా. వాళ్ళకి పెరుగన్నం తింటా పాపం, వాళ్ళ కడుపులు పస్తులు పెట్టుకున్నా అని పెరుగన్నం పెట్టరు, న్యాయం చేయలేదు, పాడు చేయలేదు.